पिता पुत्र पवित्रात्मा नाममुना మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్ముని సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండురుగాక ప్రిమిన సహోదరి సహోదరులారా పౌలు గారు పిలిపిలకు రాస్తూ ఒక మాట అంటారు మిమ్ములను గురించి నేను అధికంగా ఆనందించుచున్నాను మిమ్ములు తలుచుకున్నప్పుడు మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే విశ్వాసములకు వచ్చిన మీరు అనేక సంఘాలకు మాదిరిగా ఉన్నారు విశ్వాసములోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా మీ జీవిత విధానం మారిపోయినది మీరు ప్రార్థించే విధానం మారిపోయినది మీ యొక్క వాతావరణం అన్ని కూడా మీరు మార్చుకొని ఇతర సంఘాలకు మీరు ఆదర్శముగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గూర్చి నేను ఆనందిస్తూ ఉన్నాను ఇతర సంఘాల వలె మీకు అనేక బాధలు వస్తూ ఉన్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి శోధనలు కూడా వస్తూ ఉన్నాయి అయినప్పటికీ మీరు నిలబడి ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అని వాళ్ళను మెచ్చుకుంటూనే వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తా ఏమని దేవుడు మిమ్ములను జ్ఞానముతోనూ వివేకముతోనూ ప్రేమతోనూ నింపి నడిపింతురుగాక జ్ఞానముతోనూ వివేకముతోనూ అప్పుడు మీరు దేవుడు వచ్చే సమయమున కల్మషము లేని వారుగా నిర్మలమైన వ్యక్తులుగా మీరు ఉంటారు అని ఆ యొక్క పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రిమైన దేవుని బిడ్డలారా మనమందరం కూడా ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనకి దైవ జ్ఞానం ఉంటుందో మరి వివేకం ఉంటుందో మనం శోధనలు జయించగలము ఆ యొక్క సందర్భాల్లో పడిపోకుండా సరైన దారిని ఎన్నుకుంటాం పూజలో పాల్గొన్న మనమందరము కూడా ప్రభువా మాకు మీ జ్ఞానమును దయచేయండి మేము చేసే పనిలో కానీ మా ఆలోచన విధానంలో కానీ మాకు వివేకము దయచేయండి మా జీవితాలకు మా కుటుంబాలకు మా సంఘానికి ఏది మంచిదో ఏది మాకు అభివృద్ధి పదమమ్మలను అభివృద్ధి పదమును నడిపిస్తూ ఉందో దాన్ని ఎన్నుకొని మంచి మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయమని ఈ పూజలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం ఒక నిమిషం అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని గత వారం మనం చేసిన పనులను వీలైతే మనం మాట్లాడిన మాటలను ఎవరితో ఏ సందర్భంలో మాట్లాడాము ఏ విధముగా మాట్లాడాము మన కుటుంబములో మన బిడ్డల ఎడల మన కుటుంబ సభ్యుల ఎడల మనము ప్రవర్తించిన తీరును ఒకసారి జ్ఞాపకపరుచుకుందాం ఆనందకరమైనటువంటి సందర్భాలను మాటలను సంభాషణలు ప్రభువు నాకు సమర్పించి ప్రభా మాకు మీరు సహాయముగా ఉన్నారు మీకు స్తోత్రం మా జీవితాలు ఆనందంతో నింపారు ప్రభా మీకు స్తోత్రం మా కుటుంబంలో ప్రభా మీరు సంతోషాన్ని కలిగించారు ప్రభా మీకు స్తోత్రం మాకు మంచి ఆరోగ్యం దయచేసావు దేవా స్తోత్రం అని ఆ ప్రభుని వందన సమర్పణ చేద్దాం అదేవిధంగా మనం చేసిన పాపములను జ్ఞాపకపరుచుకుందాం మాటల ద్వారా చాడీల ద్వారా అబద్ధపు సాక్ష్యాల ద్వారా మనం చేసిన పాపలను జ్ఞాపకపరుచుకుందాం అసూయ ద్వారా కుళ్ళు ద్వారా ఓర్వలేని తనము ద్వారా మనకు కలిగిన ఆలోచనలు ఎన్నో ఉంటాయి వాటిని ప్రభువునకు సమర్పించుకుందాం ఈ వారమంతా కూడా మనం చేసిన పనులు ప్రయాణములు మనం పనిచేస్తున్న ఆ యొక్క ప్రాంతంలో మనకు శోధనలు వచ్చి ఉండవచ్చు ఆ సమయంలో ప్రభు హెచ్చరిస్తూ ఉంటారు పడిపోకు పడిపోకు జాగ్రత్త నిలబడు అని ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు ఆత్మను ధిక్కరించి పాపం చేసిన సందర్భాన్ని ప్రభు పాదముల దగ్గరికి తీసుకుని వద్దాం ప్రభా బలహీనుడినంత ఆయన మీరు నాతో మాట్లాడుతున్నా కానీ హెచ్చరిస్తున్నా కానీ
చెడు మార్గాన్ని ఎన్నుకున్నాను, నన్ను మన్నించండి, మీ ఆత్మతో నింపండి. ఇదిగో రానున్న వారాన్ని ప్రభ మీకు సమర్పిస్తూ ఉన్నాను. గడిచిన వారం జీవించిన విధముగా నేను ఈ క్రొత్త వారంలోకి నేను అలా ప్రవేశించకూడదు, అలా జీవించకూడదు ప్రభ. మీ కృపను కాపుదలను దయచేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య తండ్రికైన పరిశుద్ధ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు దయామయుడవు. రానున నీ కుమారుని కలుసుకున్న నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురితములేమియూ ఆటంకపరపకుండునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక. పునీతలు కారాసిన శుభవార్తలోని భాగము మీకు మహిమ కలుగునుగాక. పునీతలూక రాసిన శుభవార్త 3:6. లూకా గారు రాసిన శుభవార్త 3:6. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము యూదయా మండలమునకు పొంతు పిలాతు పాలకుడు, గలిలియాకు హేరోదు, ఇతూరయ త్రకోనితీసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనుకు లిసాన్య అధిపతులు, అన్నా కైఫ ప్రధాన అర్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడు యోహానుకు దేవుని వాక్కు వినిపించను. అతడు యోర్ధా నదీ పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిజము పొందవలని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడెను, ప్రభు మార్గమును సిద్ధమునర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారులో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు మహిమ, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ఆత్మస్వరూపుడా మాతో మాట్లాడయ్యా,
ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎటువంటి శోధన లేకుండా, ఎటువంటి శోధనలకు గురి కాకుండా విగ్రహ శక్తి కలిగి వాక్యాన్ని ఆలకించే భాగ్యం దయచేయండి. మా తలంపులను, ఆలోచనలను, మా శరీరాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మాతో మాట్లాడండి. మేము వినే వాక్యము మా హృదయంలోకి వెళ్ళి అది నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. ప్రభా, మాట్లాడినన్ను నీవుగా మాతో మాట్లాడండి. ప్రభా, ఈ వాక్యాన్ని, ఈ గడియను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభా, నన్నును, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో కుమ్మరించి మాతో మాట్లాడమని, మీ వాక్యాన్ని మాకు తెలియపరచమని, వాక్యంలో నీ గూఢ సత్యాలను ప్రభా మేము తెలుసుకునే భాగ్యం దయచేయమని, మా నాథుడును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రిమిన సహోదరి సహోదరులారా, ఆహార్యము అంటారు. ఆహార్యము అంటే ఏంటి అమ్మా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనము ధరించే దుస్తులు, వస్త్రధారణ, కనిపించే విధానము మన స్థితిగతులను, మన ప్రాంతాలను, సందర్భాలను తెలియపరుస్తాయి. ధరించే దుస్తులు, ఆ వస్త్రధారణ, ఆహార్యం మొత్తం కూడా ఈ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏ ఊరు వారై ఉంటాడు, ఏ రాష్ట్రం వారై ఉంటాడు, లేకపోతే ఏ దేశం వారై ఉంటారు అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇప్పుడు మలేషియా వెళ్ళామనుకోండి, మలేషియా వాళ్ళు ఎలా ఉంటారు? వస్త్రధారణ వేరుగా ఉంటుంది. మన భారతీయులు ఎలా ఉంటుంది? అది లేదు. ఆ యొక్క బొమ్మ చూడగానే, ఆ చిత్రం, ఆ యొక్క మనిషిని చూడగానే తెలిసిపోతుంది ఇది మన వాళ్ళకి కాదు అని. అవునా కదా? అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన దగ్గరకు వచ్చేలేకే తెలుగు వాళ్ళు పంచ కట్టే పద్ధతి వేరు, అదే పంచను తమిళను కట్టే వేరు పద్ధతి వేరుగా ఉంటుంది. పంచ ఒకటే కానీ కట్టే పద్ధతి వేరు. ఆ కట్టే పద్ధతి చూడగానే చెప్పవచ్చు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు. అదే స్త్రీల దగ్గరకు వచ్చామనుకోండి, రాజస్థాన్ స్త్రీలు కట్టే చీర పద్ధతి వేరుగా ఉంటుంది, కేరళ కుట్టీలు కట్టే చీర వేరుగా ఉంటుంది. చీర ఒకటే, ఆ కట్టే పద్ధతిలో చూసిన వెంటనే చెప్పవచ్చు ఈ అమ్మాయి అక్కడ అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే కేరళ అమ్మాయి, లేకపోతే రాజస్థాన్ అమ్మాయి అని చెప్పవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడంటే మారిపోయాయమ్మా, ఇప్పుడంటే మారిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పలేని పరిస్థితి. ఎవరు అబ్బాయో ఎవరు అమ్మాయో కూడా తెలియదు. చీర కట్టుల్లో తీసేయండి, ఆ అమ్మాయిలేమో జుట్టు కత్తిరించుకొని హ్యాపీగా మంచి టీషర్ట్లు ప్యాంట్లు వేస్తూ ఉన్నారు. తొందరగా చూస్తే కనిపించే తెలియదు మనకి అమ్మాయో అబ్బాయో. అబ్బాయిలు ఏం చేస్తున్నారు? జుట్టు పెంచుకొని పిల్లకేసి ఆ ప్యాంట్ ఉంటుంది, లూజ్ లూజ్ ఉంటుంది, అది చూస్తానికి పంజాబీ ప్యాంట్ లాగా ఉంటుంది. దూరం మనం చూసే ఉంటా జుట్టు, ఆ ప్యాంట్ చూస్తే అమ్మాయి అనుకుంటాం. మారిపోయింది కథ అంతా, మారిపోతుంది. కానీ మామూలుగా అయితే ఎలా ఉంటుంది చూడగానే, ఇంకా ఈ వ్యక్తి ఈ ప్రాంతం నుంచి వచ్చాడు, ఇతని మూలాలు అక్కడక్కడ ఉన్నాయి అని తెలిసిపోతుంది. ఇది మొదటిది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది, సందర్భాన్ని బట్టి వస్త్రధారణ మారింది. సందర్భాన్ని బట్టి వస్త్రధారణ వేసుకునే బట్టలు, ధరించే దుస్తులు మారిపోతాయి. ఆ పద్ధతి కూడా మారిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లవాడి పద్ధతి, అమ్మాయి వేరు డ్రెస్ వేసుకుంటుంది. అదే స్కూల్లో స్వతంత్ర దినోత్సవం వచ్చింది అనుకోండి, డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయింది. చూడగానే చెప్పవచ్చు ఇది పండగ, కాలేజీలో ఫంక్షన్. అవునా కదా? అవునా కదా? మీరందరూ ఆదివారం వేసే డ్రెస్సులు వేరుగా ఉంటాయి, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. గుడి పండగ రానివ్వండి, మేకప్లు
పువ్వులు, ఆ డ్రెస్సులు కొత్త కొత్త తలుకులు, అవునా కదా? అవునా కదా? మంచిదేనమ్మా, అలాగే ఉండాలి. పండుగ రోజు కూడా అలాగే ఇలాగే ఉంటామా? లేదు కదా. పెళ్లి రోజు వేరు, పుట్టినరోజు వేరు, మెహందీకి వేరు, డ్రెస్సులు అక్కడ కట్టే విధానం మారిపోతుంది. మరణించిన సందర్భం వస్తే అక్కడ ఉండే విధానం వేరుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పెళ్లి రోజు వేసిన డ్రెస్సు మరణించిన వారి ఇంటి దగ్గర వేస్తావా? లేదు. వేస్తావా? లేవు. ఎందుకని? సందర్భాన్ని బట్టి నువ్వు ధరించే దుస్తులు, వాటి విధానం మారుతుంది. మొదటిది ఏమిటి? నీ దుస్తులు, నీ ఆహారం చూస్తే నీ మూలం ఏమిటో దాదాపుగా చెప్పవచ్చు, దాదాపుగా చెప్పవచ్చు. రెండవది, ఆ దుస్తులను బట్టి, నువ్వు ఉన్న ఆ వేషధారణ బట్టి ఈరోజు కాలేజీయా లేకపోతే కాలేజీ ఫంక్షనా, ఈరోజు పెళ్ళినా లేకపోతే మెహందీనా, ఈరోజు గుడి పండుగ లేకపోతే ఆదివారమా అనేది దాదాపుగా చెప్పవచ్చు. ఇక మూడవది ఏమిటంటే, ఇదే చాలా ముఖ్యమైనది, నీ బట్టలను బట్టి, నీ వస్త్రధారణ బట్టి నీ లోపల ఉన్న గుణమున్న చూశారా? సంతోషమా, దుఃఖమా, విచారమా, కోపమా, అలుగుడ, ఇవన్నీ చెప్పవచ్చు, ఇవన్నీ కూడా చెప్పవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక గిత్త నామకి, అలిగిన ఆమెకి, అలిగిన పిల్లోడికి పండుగ రోజు బట్టలు ఇవ్వండి. వాడు కట్టే పద్ధతి వేరు. ఈ అలుగుడు బ్యాచి ప్రతి ఇంట్లో ఉంటారు. ఏంటి, అన్నకు బాగుంది, నాకు బాగలేదు, నాకు లూజు లూజు ఉంది, పొడవు ఉందని. అదే డ్రెస్సు, అదే కలర్ ఇద్దరు కుట్టించి ఒకరు పొడవు ఒకరు తక్కువగా ఉందనుకోండి, వీళ్ళిద్దరు కట్టే పద్ధతి వేరు. ఒకటి కోపం, ఒకటికి కుళ్ళు. కోపం ఉంది, మా నాన్న నాకు ఇది ఇస్తాడా? ఆ కోపాన్ని ఎలా చూపిస్తాడు? వాడు వేసిన డ్రెస్సులు చూపిస్తాడు. వాడు తక్కేస్తే తక్కేడు, ఎందుకు నాకు లూజు లూజు ఉందిగా, మీరు లూజ్ చేసుకొచ్చారుగా, ఇలాగే పెడతాను, ఏమైంది అంటాడు. కొంతమంది పెళ్లి రోజు కూడా ఆ ముఖంలోనే కాకుండా డ్రెస్సులు కూడా చూపిస్తాడు. ఈ పెళ్ళి అంటే వీడికి ఇష్టం లేదు, ఈమెకి ఇష్టం లేదు, వీడికి ఏదో మొహవాటం కొద్ది వచ్చాడు కానీ మనస్ఫూర్తికి ఇక్కడ లేడు అనేది మన బట్టలు, ధరించే బట్టలే మన స్వభావాన్ని కూడా తెలియచేస్తాయి, లోపల మనం ఎలా ఉన్నాం, ఏమనుకుంటున్నామని. మూడు విషయాలు ఏమిటి? యా, మన బట్టలు, మన వస్త్రధారణ, మన మూలాలు తెలియచేస్తాయి. రెండవది, సందర్భాన్ని కూడా చెప్తాయి. మూడవది, నువ్వేమనుకుంటున్నావు, నీ స్థితి ఎలా ఉంది, సంతోషముగా ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, కోపతాపాల మధ్య ఉన్నావా అని ఖచ్చితంగా కొంతలో కొంత నా కనీసం చెప్పగలవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చదవండి బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఈనాటి మొదటి పట్టణం యెరూషలేము. ప్రైజ్ ద లార్డ్. యెరూషలేమును విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమునడు శాశ్వత సౌందర్యమును ధరించుము. యెరూషలేమట విచార వస్త్రములు ధరించిందట. యెరూషలేము ఏం చేసింది? విచార వస్త్రం, పండుగ వస్త్రాలు కాదు, పెళ్లి రోజు వేసుకునే వస్త్రాలు కాదు, తిరునాళ్ళప్పుడు వేసుకునే వస్త్రాలు కాదు, అక్కడ పండుగ లేనే లేదు. యెరూషలేము ఏమైపోయింది? విచార వస్త్రములను ధరించింది. ఎందుకండి? యెరూషలేము అంటే మహానగరమే, దానికోసం రాజులు కష్టపడ్డారు, 40 సంవత్సరాల పాటు కట్టారు, అనేక రాజ్యాలు అనేక విధముగా సహాయం చేశాయి. ఆ కలపను కానీ, బంగారం కానీ, వెండి కానీ, సామాగ్రి కానీ, చివరికి చేసే పని వారు కూడా ఇజ్రాయెల్ నుంచి మాత్రమే రాలేదు, ఇతర రాజ్యాల నుంచి కూడా. అంటే ఆ యెరూషలేము నగరాన్ని రాజులు కట్టారు. దావీదు దగ్గర నుండి యెరూషలేము వరకు, చివరికి బాబులోనే ప్రవాసం వెళ్ళే వరకు కూడా వచ్చిన ప్రతి రాజు కడుతూనే ఉన్నాడు. ప్రాకారాలు కానీ, గోడలు కానీ, దేవాల మరమ్మత్తులు కానీ చేస్తూనే ఉన్నారు. అటువంటి వైభవముతో ఉన్న ఆ నగరము, ఆ యెరూషలేము విచార వస్త్రములను ధరించిందంట. ఎందుకండి? ఒకప్పుడు వెలిగిన వాడు, ఒకప్పుడు బజ్జాగా తిరిగిన వ్యక్తి, ఒకప్పుడు అంద చందాలు కలిగి, ఒకప్పుడు ఆస్తి పాస్తులు కలిగి, ఒకప్పుడు పదవి గౌరవం కలిగిన వ్యక్తి, అలా వెలిగిన వ్యక్తి కింద పడిపోయి విచారముతో ఉన్నాడంటండి.
దేనికని దేనికని వాళ్ళు చేసిన పాపము ప్రభునకు విరుద్ధముగా జీవించిన ఆ సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాలు ఉన్నాయి ప్రైస్ ద లార్డ్ కొంచెం ముందుకు జరగండి అమ్మ కొంచెం కొంచెం ముందుకు జరగండి బారూకు గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి బారూకు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచనము అది పాత బైబుల్ కదా స్తోత్రం ఓకే వెరీ గుడ్ పర్లేదు 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 నాన్న ఓకే సర్వశక్తిమంతుడైన ప్రభు ఇజ్రాయేలు దేవుడైన ప్రభు మా మర వినము మేము చచ్చిన వారితో ఎవరంటున్నారు ఈ మాటలు ఎవరంటున్నారు దేవుని సొంత ప్రజలు నా రాజరికము నేను ఎన్నుకున్న ప్రజలు నేను ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ప్రజలు నా మహాప్రతాపముతో పరువురాజును ఓడించి సముద్రాన్ని రెండుగా చీల్చి పొడి నేల మీద నడిపించుకుని వచ్చిన ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు మేము చచ్చిన వారితో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడన్నా చదివారమ్మా బారూకు గ్రంథాన్ని ఎప్పుడన్నా చదివారా చదివారా ఎందుకంటే చిన్న గ్రంథం ఆరు పేజీలే ఉంటాయి ఎన్ని పేజీలు ఐదు పేజీలు ఉంటాయి ఆరు అధ్యాయాలు ఉంటాయి గబగబా చదివామనుకోండి గంట ఎంతసేపు పడుతుంది గంట గబగబా చదివితే గంట అర్థం చేసుకోవాలంటే ఒక రెండు మూడు రోజులు పడుతుంది దాన్ని ఆకలింపు చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది కానీ చదవండి ఇంటికి వెళ్ళాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అందుకని ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మీకు వీలైనప్పుడు ఈ బారుకు గ్రంథం ఆరు అధ్యాయులు ఐదు పేజీలు గబగబా చదవండి కొంతలో కొంతన మీకు అర్థమైంది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చచ్చిన వారితో సమానమయ్యా బ్రతికటం కూడా వేస్ట్ పీనుగులా పడి ఉన్నాం ఆ తర్వాత చదువు మా పితరులు మన తమ దేవుడు అయిన నీకు ద్రోహముగా పాపము చేసిరి నీ మాట వినరయ్యరి వారి అపరాధములకు గాను మేము జాగ్రత్త కుటుంబ యజమానులారా జాగ్రత్త అమ్మలారా జాగ్రత్త ఇక్కడ ఏమైపోతుంది ఏమంటున్నారు చూసావా ఏమంటున్నారు మా పితరులు ప్రభు మాట వినలా ప్రభుని లెక్క చేయలేదు వద్దు 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 అన్న పాపం చేశారు ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము చదువు నాయన అది మళ్ళీ ఇంకొకసారి మా పితరులు తమ దేవుడు అని నీకు ద్రోహముగా పాపము చేసిరి నీ మాట వినరయ్యరి వారి అపరాధములకు గాను మేము వెత్తలొందుచున్నాము జాగ్రత్త జాగ్రత్త పెద్దలైన మీరందరూ కూడా జాగ్రత్త ఎందుకని ఎందుకని నువ్వు ఉప్పుతో అన్నం పెట్టావనుకో వాడికి ఏమొచ్చుద్ది కోపం వచ్చింది బీపీలు పెరుగుతాయి కారం ఎక్కువ పెట్టావనుకో ఏమొచ్చుద్ది అల్సర్ వచ్చింది వంట నీదే జీవిత విధానం నీదే దాని బాధలు కుటుంబం అనుభవించింది వంటలోనే అంత ఉంటే నువ్వు పెట్టే వంటలోనే ఉప్పు కారం ఎక్కువ అయిపోతే దాని పర్యావసనాలు కుటుంబ సభ్యుల మీద పడుతూ ఉంటే నీ ప్రార్థనా జీవితము నీ సామాజిక జీవితము నీ ఆధ్యాత్మిక జీవితము నీ జీవితము గనక సరిగా వంట లేకపోతే దాని ఫలితం ఎవరు అనుభవిస్తారు ఎవరు నీవారే నీవారే అనుభవిస్తారు నీవారే విలువ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండి ఏమి మాట్లాడుతున్నామో ఈ పిల్లల మధ్య ముందు కూర్చొని ఏమి సాడీలు చెప్తున్నామో ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నామో వాడేమింటున్నాడో వాడి మైండ్లోకి మనకు చెప్పకుండా ఎలా విదుతున్నామో ఇదిగో పలానా వ్యక్తి ఇలా పలానా వ్యక్తి అలా అని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి చూసారా మీకు తెలియకుండానే పిల్లవాడికి నేర్పుతున్నారు మీకు తెలియకుండానే అన్ని ఎక్కిస్తూ ఉన్నారు సంఘం ఇది ఆయా వ్యక్తి అలా ఉంటుంది ఈ వ్యక్తి ఇలా ఉంటుందని మీకు తెలియకుండా మొత్తం నేర్పుతున్నారమ్మా జాగ్రత్త ఇళ్ళల్లో ఏం మాట్లాడుకుంటున్నారో ఏ సీరియల్ చూస్తున్నారో ఏ వ్యవహారం నడిపిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి ఎందుకని విశ్వాసులం మనం విశ్వాసులం మనం నడిచే దారి పది మందికి మార్గదర్శకం కావాలి నువ్వు నడిచే విధానము నీ కుటుంబానికి క్షేమకరంగా ఉండాలంతే నీ వల్ల నీ బిడ్డలు కష్టాలు
పడకూడదు, కష్టాలు అనుభవించకూడదు. అదే వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఎక్కడ వీళ్ళు ఎక్కడున్నారు ఈ సందర్భంలో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు? దీన్ని నేను ప్రార్థనను పాప సంకీర్తన అంటాను. రెండవ అధ్యాయం హెడ్డింగ్ చదవండి కనీసం. రెండవ అధ్యాయం మొదటి అధ్యాయంలో ఆ మొదటి అధ్యాయం చివరిలో రాశారు, చివరి ప్యాసేజ్ ముందు రాశారు. ఏమని? ప్రవాసుల ప్రార్థన పాపోచ్చారణ. వాళ్ళ పాప సంకీర్తనం, వాళ్ళ పాప సంకీర్తనం. ప్రవాసంలో ఉండి బాబిలోనియంలో ఉండి అక్కడ పాప సంకీర్తన చేస్తున్నారు దేవుడికి. అయ్యా మమ్మల్ని శిక్షిస్తున్నావే, ఎందుకు? మా తప్పుల కంటే మా వాళ్ళ తప్పులు ఎక్కువండి అయ్యా. వాళ్ళ ద్వారా మేము నేర్చుకున్నాం, ఇప్పుడు వెత్తలుంజుతున్నాము, బాధపడుతున్నాము. ఎందుకని? మా వాళ్ళు చేశారు, నేను కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే అధ్యాయం మరల 5వ వచనం చదవండి. మూడవ అధ్యాయం 5వ వచనం. పూర్వము మా పితరులు చేసిన పాపములను మరచిపోము, నీ పట్టున నీ శక్తిని కీర్తిని తలంచుకును. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి గుర్తు చేస్తున్నారు ఏమని? మా తల్లిదండ్రులు మా పితరులు సరైన దారిలో నడవలేదు అయ్యా. ఇప్పుడేమంటున్నారు? దయచేసి మర్చిపోవా, దయచేసి మర్చిపోవా అంటే మన్నించువా, మమ్మ ఆదుకోవా, వాళ్ళు చేసిన పాపాన్ని నేనెందుకు అనుభవించాలి, నన్ను కరుణించువా, మా వాళ్ళని మర్చిపోవా అని ప్రవాసంలో ఉన్నవారు మరణించిన పితరుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మర్చిపో, ప్రభువా మర్చిపో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా 7వ వచనంలో చివరి వాక్యం, ఈ ప్రవాసం మేము మేము స్తుతింతుము, మేము మా పూర్వుల పాపం నుండి అవైదులు. ఇప్పుడు చెప్పండి, యవనస్తులారా, చిన్నపిల్లలారా, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా చెప్పాలి ఏమని? మేము మా పూర్వీకుల పాపం నుండి వైదొలగాలి. వైదొలుగుతాం స్వామి. వాళ్ళు చేసిన తప్పును మేము చెయ్యం, ఎందుకని? మేము చూస్తున్నాం మా ఎదుగుదల ఏమిటి, మేము మా పరిస్థితులు ఏమి మేము చూస్తున్నామని చిన్నపిల్లలందరూ కూడా చెప్పాలి, యవనస్తులందరూ కూడా చెప్పాలి, యవనస్తులందరూ కూడా చెప్పాలి. మీరు చెప్పే లోపు ఇంకొకరు వచ్చి మీకు చెప్తారండి, మీరు చెప్పే లోపు ఇంకొకరు వచ్చి మీకు చెప్తారు. ఎవని? ఏ నువ్వు తప్పు చేస్తే ఉంది, అవునా, మీ నాన్న చేయలా, మీ తాత చేయలా, ఇంటి పక్కవాడు చేయలా, అవునా కదా? సాతాను చెప్పిద్ది మీ ప్రక్కన వాడు కూడా చెప్తాడు. గమనించండి, ఎప్పుడైతే ఇంకొకళ్ళ పేరు నీకు ఉదాహరణగా వచ్చిందో, ఆమె చేసింది కదా, ఆయన చేశాడు కదా, నేను చేస్తే తప్పు అనుకుంటావో, అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన పేర్లన్నీ కూడా సాతాను సంకలు పెట్టుకుంది అంతే. నీకెవరి పేరైతే వచ్చిద్దో వాళ్ళు చేస్తే తప్పు లేనిది, నేను చేస్తే తప్పు అనుకుంటున్నావు చూసావా, ఆ పేరు వాళ్ళని ముందుగానే సాతాను సంకలు పెట్టుకుంది, ఎత్తుకుంది వాళ్ళని. నువ్వు కూడా వెళ్తావా? నువ్వు కూడా సాతాను భుజం ఎక్కుతావా? అందుకని జాగ్రత్తగా ఉండండి పిల్లలారు, జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చేసినవి మీకు అనవసరం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, వాళ్ళకున్న ప్రభావం ఏమిటో తెలియదు, ఎవరి మాటలు వాళ్ళు వింటున్నారో మీకు అనవసరం. జీవితం నీది. ప్రభు బిడ్డలు ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏంది స్వామి ఈరోజు ఇలా ఉన్నారనుకుంటున్నారా? ఏంది స్వామి పెద్దల్ని వదిలిపెట్టలేదు, చిన్నపిల్లని వదిలిపెట్టలేదు, ఏంది స్వామి అనుకుంటున్నారా? వాక్యం అమ్మా, ఏమీ లేదు, వాక్యమే. వాక్యం అనే కర్మం అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ బాధ చూడండి అమ్మా, వాళ్ళ బాధ 2వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. మేము ఎల్లరము మా కుమారులను కుమార్తెలను భుజింపవలసి వచ్చినది. ఎంత దారుణమో చూడండి అమ్మా. వాక్యాన్ని చదివితే అక్కడ ఫుల్ స్టాప్. మీకంటే అక్కడ నుంచి వాక్యం కదలదు, ఇంకా చదవలేరు. ఎందుకని? బిడ్డలను చంపుకొని తింటాం ఏమిటి, అంతగా ప్రభు శిక్షించడం ఏమిటి, అంత కరువు రావటం ఏమిటి? దండించిన రాజు మొత్తం ద్వారాలు మూసేసి, మీరు తిన్నా తినకపోయినా నీరు రాకుండా ఆహారం రాకుండా ద్వారాలు మూసివేసి గట్టిపడేస్తే జీవనం సాగించటానికి బ్రతకటానికి ఎన్నుకున్న ఉపయోగం అంటే ఒక ఉపాయం అది. ఏమిటది? అన్నీ అయిపోయాయి, ధాన్యం అయిపోయింది, నీరు అయిపోయింది, ఏమీ లేదు.
పశువులు మొత్తం తిన్నారు, ఉన్నాయి మొత్తం కూడా తిన్నారు. ఇక మిగిలింది ఎవరు? ఆ కుమారులే, సొంత బిడ్డలే. ఇంకేం చేశారు? వీళ్ళని చంపుకొని భుజించారంట. అది వాస్తవం. వీళ్ళు ప్రవాసంలో ఉన్నారు, అన్ని జ్ఞాపకపరుచుకుంటున్నారు. అది పాపోచ్చారణ, అది పాప సంకీర్తన చేస్తున్నారు దేవుడికి. మా పితరులు ఇలా చేశారు, మేము అనుభవించాము. ఇలా కూడా చేసేవారు మా వాళ్ళు. ఎలా? ఆ కరువులో ఉండి నీ శిక్షను అనుభవిస్తూ తినటానికి లేకపోతే బ్రతుకు జీవుడా అంటూ కన్న బిడ్డలను కోసుకుని తిన్నామయ్యా, కరుణించవా? అంత దారుణంగా మా మీద మేము పడవకు, నీ కోపాన్ని మా మీద మా సంఘం మీద ఉంచుకున్నాయన అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా జరిగింది. రాజులు 2:6-24 చదవండి. అటు పిమ్మట సిరియా రాజు బెహన్నదేదు సర్వ సైన్యముతో ఇజ్రాయేల్ మీద దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించను. ఈ ముట్టడి ఫలితముగా పట్టణమున ఆహార పదార్థములు కొరతపడి పెద్ద కరువు వచ్చిన 24 చదవాం ఇప్పుడు. 24 కాదు, 28. ఆ స్త్రీ, ఇదిగో ఈమె నేడు నీ బిడ్డను తిందుము, రేపు నా బిడ్డను తిందుము అని నేను ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఆ కరువులో ఇద్దరు స్త్రీలు అనుకున్నారంట, పక్క పక్కన ఉండేవాళ్ళు. అప్పుడు మరి ప్రహరీ గోడలు ఏమో, ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రహరీ గోడలు వచ్చాయి. ప్రహరీ గోడలు ఉన్నాయో లేదో తర్వాత సంగతి. వీళ్ళిద్దరు అనుకున్నారు, అమ్మ మనం చనిపోతాం, ఈరోజు మీ అబ్బాయిని తిందాం. ఆకలి అనుకోండి మీ అబ్బాయిని, తర్వాత మా అబ్బాయిని, ఇలా అనుకున్నారు. చదువు తర్వాత, అట్లే నా బిడ్డను వండి తిన్నామయ్యా. మరునాడు ఆమె బిడ్డను తిందామని అడుగగా తాను వాడిని ఎక్కడో తాచిపెట్టింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ తల్లి చూడండి, వెరైటీ తల్లి. ఇటువంటి తల్లులు కూడా ఉంటారని నాకు తెలియదు. ఆమె బిడ్డను తిన్నప్పుడు బాధ లేదు, ఆమె బిడ్డను తిన్నప్పుడు పశ్చాత్తాపం లేదు, ఆమె బిడ్డను తిన్నప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము బిడ్డలు కోసుకుని తినే పరిస్థితి వచ్చింది, అయ్యా మమ్మల్ని కాపాడు, నీ గోదాముల్లో ఏదో ఒకటి ఉంటాయి కదా మాకు పడవి అయ్యా అని బ్రతిమలో ఆడింది లేదు. ఈ కేసు కోర్టుకి ఎప్పుడు వెళ్ళింది? బిడ్డను తిని, సొంత బిడ్డను తిని, ప్రక్క బిడ్డను ఇవ్వటం లేదు చూసావా? అప్పుడు పోయింది ఆమె కోర్టుకి, రాజుగారి దగ్గరికి. ఆ తల్లికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి అమ్మ, ఇప్పుడు గొడవ ఉన్నాయి. సొంత బిడ్డలను నాశనం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి టీవీ కొంటారు, టీవీ ముందు ఒక పాట పెడతారు. ఇలా నానేమో ముందు ఎదురుగా నుంచుని సెల్ ఫోన్ కొట్టుకుంటాడు. అయ్యా డ్యాన్స్ ఏవా, అయ్యా డ్యాన్స్ ఏవా, అక్కడ ఏదో పెడతారు. ఏం పాట? బుల్లెట్ బుల్లెట్ బండి పెడతారు. మనోడు అక్కడ కూర్చొని ఏదో చేస్తూ ఉంటాడు, వీళ్ళ నాన్నగా పొంగిపోతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఆనందం ఎప్పుడు పూర్తి చెప్పనా? ఈ ఆనందం ఎప్పుడు పూర్తి చెప్పనా? అదే కొడుకు నీకు ఎదురు తిరిగినప్పుడు, అదే కొడుకు నీ మాట విన్నప్పుడు, ప్రక్కింటి వాడు బాగుపడుతున్నప్పుడు, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి మీ వాడు తప్పుతూ ఉంటే అప్పుడు ఉంటుంది నీకు. అప్పుడు గుర్తొచ్చింది బుల్లెట్ బండి, అప్పుడు గుర్తుకొచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ తల్లి కూడా బాధ అదే, మా అమ్మాయిని తిన్నారు, మా అబ్బాయిని తిన్నావయ్యా, వాళ్ళ అమ్మాయిని ఇవ్వట్లా దాచిపెట్టింది, వాళ్ళ అబ్బాయిని ఇవ్వట్లా దాచిపెట్టింది. ఇప్పుడు కేసు నీ దూ తీర్చు మాకు. రాజుగారు పిచ్చి పట్టి వెళ్ళిపోతారు బట్టలు చించుకొని. ఏంటిది కరువా, ఇంత దారుణంగా మమ్మల్ని శిక్షించేదని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి అధ్యాయము 20వ వచనం. బాలిక గ్రంథం 1:20. అమ్మ ఈరోజంతా బాలిక గ్రంథమే, ఎందుకంటే దాదాపుగా ఎవరు చదవరు. అది ప్రత్యేకత అంటే మన బైబిల్ మాత్రమే ఉంటుంది. దీని ప్రత్యేకత అది, ఈ గ్రంథం ప్రత్యేకత అంటే మన బైబిల్లోనే ఉంటుంది, వేరే బైబిల్లో ఉండదు. అందుకనే 1:20 చదవండి.
మొదటి అధ్యాయం మార్కు గ్రంథము మొదటి అధ్యాయము 20 లేదా నీకు పేజీ మిస్ అయిపోయినా అన్న నువ్వు చదివే బాధ లేదు నీకు ఇంటికి పోయిన తర్వాత బారూకు గ్రంథము మొదటి అధ్యాయం 20 వచనం ఉన్నావు చదవండి అమ్మా పూర్వము ప్రభు మా పితరులను ఐగుప్తు నుండి బయటికి నడిపించుకుని వచ్చి వారికి పాలు తేనెలు జాలు వారు నేలను ఎత్తునని ప్రమాణం చేసినప్పుడే తన సేవకుడైన మోషే ద్వారా అమ్మ అండర్లైన్ చేసుకోండి నాయకుడు నడిపించిన వాడు ఐగుప్తు దేశంలో నాయకుడిగా ఎదిగి తీసుకుని వచ్చి 40 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన ఒక నాయకుడు ఆయన తప్పు చదవండి మోషే ద్వారా శాప వాక్యములను కూడా వినిపించను ఆ శాపములు నేడు నా మీదకి చూడండి అమ్మ వాళ్ళ బాధ ప్రవాసములో ఉన్న బాధలు ఎరుసలేము లేరు వాళ్ళు ఎందుకని అది వాస్తవం ఇజ్రాయెల్ ప్రజలు ఎలా చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా చేసిందే 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 చేశారు కానీ మనసు మారలేదు వాళ్ళ ఆలోచన కూడా మారలేదు అర్ధనంతసేపు మాత్రమే తిన్నది అర్ధనంతసేపు మాత్రమే ఆరాధన యావే దేవుడు ఆకలైందా కేకలే ఎవరి మీద దేవుడి మీద మోషే మీద దప్పిక కాలంత మాత్రానే దేవుడా 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 దప్పికైందా దియ్యబట్టారే దేవుణ్ణి మోషేని ఎక్కడ మారారు వాళ్ళు మారలా చివరికి 40 సంవత్సరాల గతి అంతే యెరూషలేము కట్టుకున్న తర్వాత అంతే అందుకనే రాజుల గ్రంథం చదవండి రాజుల గ్రంథం చదివితే ప్రతి రాజుగారి గురించి చివరిలో ఒక వాక్యం ఉంటుంది ఆ రాజుగారు గతించే ముందు కొత్త రాజుగారు వచ్చే ఆ సందర్భంలో ఒక వాక్యం ఉంటుంది ఈ రాజుగారు కూడా పోయిన రాజు కంటే మహాదుర్మార్గుడు ఏమని రాస్తారు అక్కడ చదవండి దాదాపుగా అందరి రాజుల గురించి ఇదే వాక్యం ఉంటుంది దేవునికి వల్లని దుష్కారమును చేశాను ఈ వాక్యాలు ఉంటాయి అక్కడ రాజుల గ్రంథం మొత్తం కూడా అలాగే ఉంటుంది ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ వాళ్ళ బాధ వాళ్ళ పాప సంకీర్తన ఈరోజు బారుకు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఇక బారుకు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి నీవు నీ దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఈ ప్రవచనం ఏమంటుంది యెరూషలేము ఇప్పుడు దాకా నువ్వు విలపించావు రోధించిన తల్లి వలె నువ్వు ఉన్నావు ఆ విచార వస్త్రాలు తీసే ఆ విచార వస్త్రాలను తీసేసి ఇప్పుడు ఏమని చెబుతున్నాడు నీతి వస్త్రమును కప్పుకొనుము ప్రైజ్ ద లార్డ్ సిల్క్ కాదు పట్టు కాదు ఇంకేమన్నాయమ్మా బెన్నారాసు ఇంకా కంచి కామాక్షి ఇంకా ఇంకేమున్నాయి మంగళగిరి కాటను ఇవన్నీ కద్దరు ఇవన్నీ కాదు ఈ బ్రాండ్ ఏంటి నీతి ఈ బ్రాండ్ ఏంటి నీతి వస్త్రాన్ని ధరించు చూడండి మారుస్తున్నాడు విచార వస్త్రమును తొలగించి మంచి వస్త్రాలను సంతోషకరమైన వైభవపూరితమైన వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు నీవు పాపోచ్చారణ చేసినప్పుడు పాప సంకీర్తన చేసినప్పుడు పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభువా ఇది నా పరిస్థితి మార్చయ్యా అన్నప్పుడు లేకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా విచార వస్త్రాలు అలాగే ఉంటాయి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అందుకనే బట్టలు మార్చే ఈ సందర్భం కూడా బైబిల్లో చాలా గొప్పగా చెప్పబడింది చాలా గొప్పగా చెప్పబడింది బట్టలు మార్చడం అంటే వస్త్రాధరణ మార్పు వల్ల ఏమైపోతుంది గౌరవాన్ని ఒక స్టేటస్ను ఒక స్థితిని ఇస్తాడు దేవుడు ఒక స్థితిని ఇస్తాడు ఆది కాండము 37వ అధ్యాయము 3వ వచనం చదవండి కావున ఇజ్రాయెల్ యోసేపును ఇతరుల కుమారుల కంటే
ఎక్కువగా ప్రేమించను అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఏం గుర్తించాడు పొడుగు చేతుల నిలువుటంగి అంటే నేను వేసుకున్న అంగీ వంటిదే పొడుగు చేతులు మిగతా వారందరూ కూడా కొరత చేతులు అయి ఉంటాయి ఎందుకని ప్రత్యేకంగా రాశారు కదా కొరత చేతులు తర్వాత చదువమ్మ అన్నదమ్ముల ఫీలింగ్ అక్కడ ఉంటుంది ఆ తమ్మ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే ఏసేపును దీని వల్ల అంగి వల్ల నీకు కొరత చేతులు వాడికేమో పొడవైన చేతులు పెట్టించాడు ఒకటే నారదస్తులు ఇచ్చాడు ఆయనకి మీకన కట్టింగ్ చేసుకుని ఇచ్చాడు దానివల్ల ఏమైపోయింది ద్వేషం ఏసేపు అంటే అన్నలకు ద్వేషం అందుకే చూడండి ఎప్పుడైతే వీళ్ళని బూతులు పడవేస్తారో అమ్ముదాం అనుకుంటారో మొదట ఏం చేస్తారు చేస్తారా అంగిని తీసుకుంటారు వీళ్ళు మొదట ఏం చేస్తారు అంగిని తీసుకునేది ఆ చొక్కానే తీసుకుంటారు వీళ్ళు ఆ చొక్కా అంటే వాళ్ళకి అంత ఇది అక్కడ చదవండి 37:23 వెంట యోసేపు సోదరులు దగ్గరకు వచ్చి వాడు అతడు ధరించిన పొడవ చేతుల నిలువుటంగిని తీసివేశారు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గోతులు పడేస్తున్నావు కదా గోతులు పడేస్తున్నావు కదా చంపాలను అమ్మాలను అనుకున్నావు కదా అంగి ఏం చేసిందండి ఉన్న బట్టలు కూడా లాగేసుకున్నారు చూడ బట్టలకున్న విలువ ఒంటి మీద బట్ట లేకపోతే అగ్గౌరవం అది చింపిరి చింపిరి వేసుకుంటే కూడా ఇష్టం ఉండదు ఉండకూడదల్లా ఉన్న ఒక్క కొద్దికి కూడా శుభ్రపరచుకోవటం నీట్గా ఉండటం చాలా ముఖ్యం చూడండి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీతి వస్త్రాన్ని ఇస్తాన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు విచార వస్త్రమును తొలగించి నువ్వు పాపోచ్చారణ చేసావు కాబట్టి పాప సంగతన చేస్తున్నావు కాబట్టి నువ్వు విచార వస్త్రమును తొలగించి నీతి వస్త్రాన్ని ఇస్తాను వైభవ అనే కిరీటమును కూడా మీకు ధరింప చేస్తానన్నాడు వదిలిపెట్టాడు దేవుడు యేసేపుని వీళ్ళు అంగి తీసుకున్నారు చించారు రక్తంతో ముంచారు ఆయన గోతులు పడవేశారు అంగి తీసుకుంటే రాజవస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ 41:42 చదవండి ఇట్లు చెప్పి రాజ అంగులికి ఉంగరాన్ని యోసేపు చేతికి పెట్టాను ధరించుటకు పట్టు వస్త్రాన్ని ఎవరిస్తున్నారు ఫరో రాజు గారు నువ్వు నిలువుటంగిని మాత్రమే తీసుకున్నావు దాన్ని చింపేశావు రక్తంతో ముంచేశావు దేవుడు ఏం చేస్తున్నాడు ఉంగరాన్ని ఇస్తున్నాడు రాజ వస్త్రాలను కూడా ధరింప చేస్తున్నాడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడైతే నువ్వు నీతిగా ఉంటావో మలినమైన నీ వస్త్రాన్ని నీ జీవితాన్ని కడుక్కొని వస్తావో మారు మనసు పొంది వస్తావో తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తలంచుకొని తండ్రి దగ్గర దగ్గరకు వస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు ఉంగరాన్ని ఇస్తున్నాడు నూతన బట్ట ధరింపజేస్తున్నాడు శూహిస్తున్నాడు అక్కడ విందు చేస్తున్నాడు నీవు నేను కూడా అంతే ప్రభునకు దూరం అయిపోతే విచారమే ఆయన దగ్గరకు వస్తే మారు మనసు పొంది ప్రభు అని నీ దగ్గరకు వస్తానంటే గోతులో ఉన్న నిన్ను కూడా సింహాసనం మీద కూర్చుండో పెడతాడు నిలువు తంగిని తీసేసి నీకు రాజ వస్త్రాన్ని ధరింపచేస్తాడు అటువంటి వాడండి దేవుడు ప్రభు అన్నవాడు ఎవరిని కూడా ప్రభువు విడిచిపెట్టాడు ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని కూడా క్షమాపణిస్తాడు మన్నిస్తాడు దేవుడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకే ప్రకటన గ్రంథములో మనం నీతిమంతులమై దవ్వల వస్త్రములను ధరించాలంటే ఏ వస్త్రాలు దవ్వల వస్త్రాలు ప్రకటన గ్రంథము 3:4 చదవండి మాస్టర్ టైం ఎంత అయింది 9 అయిందా ఇంకా అర్ధ గంటే ఉంది నాకు టైము డోగి పరివాళ్ళాలి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కానీ సార్దీసులోని మీలో కొందరు మాత్రం చూడండి పేరిచర్లో ఉన్న మీరు మీలో కొందరు మాత్రమే జాగ్రత్త పడితే మీరు దవల వస్త్రదారులై నాతో ఏ తెంచెదరు మీరు అందులకు అర్హులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి దర్శనములో
ఆయొక్క దేవుని గొర్రెపిల్ల వస్తున్నప్పుడు అంటున్న మాటలు ఏమిటి? మీలో కొందరు మాత్రమే, అందరు కాదమ్మా, మీలో కొందరు మాత్రమే దవల వస్త్రములను ధరించారు, అందుకు అర్హులు కూడా నాతో వస్తారు. పౌలు గారు ఏమంటారు తన లేఖలో? పౌలు గారు రాసిన గలతలు రాసిన లేఖ 27:3-27 చదవండి. దవల వస్త్రం కాదు, క్రీస్తునే ధరించండి. 3:27 ఏలైనా క్రీస్తులోనికి ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ఏమని చెప్తున్నారు అక్కడ? దవల వస్త్రం కాదు, పట్టు వస్త్రం కాదు, ఏమి ధరించాలంట? క్రీస్తునే ధరించు. నువ్వు కనిపిస్తే వాళ్ళు మూలాలు కనిపించాలి, దేవుని మూలాలు. నువ్వు చూసినప్పుడు చెప్తావు కదా, ఈ కేరళ వాళ్ళ, తెలుగు వాళ్ళ, తమిళ వాళ్ళ, రాజస్థాన్ చెప్తున్నావు కదా, నిన్ను చూస్తే నీ మూలం చెప్పాలి ప్రజలు. ఏమని? మా మనిషి విశ్వాసి, క్రైస్తవులు, అందుకే క్రీస్తుని ధరించు. నీ మూలము చెప్పాలి ప్రజలు. ఎప్పుడు? క్రీస్తును నువ్వు ధరించినప్పుడే చెప్తారు. క్రీస్తును ధరించు అంటున్నారు. ఇక ఎఫెసీలో రాసిన లేఖ 4:24 చదవండి. ఎఫెసీలో 4:24 చదువు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి కొత్త స్వభావమును. ఇందాకేమన్నాడు? క్రీస్తును ధరించు, నిన్ను చూస్తే మూలాలు తెలియాలి. ఇప్పుడేమన్నాడు? నీ బట్టలు వేసుకుంటే నువ్వు లోపల స్వభావం చెప్పాను. మూడో పాయింట్ ఏం చెప్పాను? నువ్వు బట్టలు వేసుకుంటే నువ్వు సంతోషంగా ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, అయిష్టంతో ఉన్నావా, ఇష్టంతో ఉన్నావా, కోపంతో ఉన్నావా, అలిగావా, అవి కూడా తెలుస్తాయి అమ్మా అని చెప్పాను చూసావా. ఇప్పుడేమన్నాడు పౌలు గారు? ఒకసారి క్రీస్తును ధరించు, అప్పుడు చూసే జనం నీ మూలాలు చెప్తారు. నువ్వు క్రైస్తవుడివా, విశ్వాసివా, ప్రార్థన ఉందా లేదని నీ వేషధారణ చెప్పేది. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నీ స్వభావము చదవమ్మ ఇంకోసారి. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా క్రొత్త స్వభావాన్ని ధరించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనమందరం కూడా ఇక మీదట క్రీస్తును ధరించే వ్యక్తులుగా ఉండాలి. నిన్ను నన్ను చూస్తే, నన్ను చూస్తే ఎటు చెప్తారు? అంగీ వేసుకుంటాను కాబట్టి కనీసం స్వామివారన్నా చెప్తారు, అవునా కదా? స్వామి అని చెప్తారు కనీసం. నువ్వు నన్ను చూస్తే మన మూలం క్రీస్తు గుర్తు రావాలి. నువ్వు నేను ఉండే విధానం వల్ల మన స్వభావం తెలియాలి. మన కోపతాపాలు ప్రదర్శిస్తే కాదు, మనం మన్నించే విధానము, ఇతరులను పలకరించే విధానము, చూసే విధానం చూసి మీరు స్వభావం తెలుస్తుంది కాబట్టి అమ్మ వీళ్ళు ఖచ్చితంగా క్రైస్తవులై ఉంటారు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు అని తెలియచేయాలి. అప్పుడే నీవు నేను నిజమైన సాక్షులం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.